గురుగారు అలాగే ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఈ సంవత్సరము మకర రాశి వారికి గుడ్డిలో మెల్ల అన్నట్టుగా అంటే గుడ్డి కంటే మెల్ల నయం అంటారు కదా అంతే గతం కంటే బాగుంటుంది అలాగని బాగా అద్భుతంగా ఉంటుందన్న ఊహల్లోకి వెళ్ళకండి కొంత కష్టము కొంత సుఖము కొంత ఆనందము కొంత ప్రయత్నము ఈ రెండు రకములైనటువంటి ఫలితములు ఈ సంవత్సరం కలగబోతూ ఉన్నాయి గురువు తృతీయ స్థానములో కొంత మధ్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుండి మేషరాశిలో గురువు చతుర్థ స్థానములో కాబట్టి చక్కగా కొంత మంచి ఫలితాలు కూడా కలగబోతూ ఉన్నాయి కొంత ఆరోగ్య సమస్యలు అయితే తప్పకుండా ఇబ్బంది పెడతాయి విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి బాగా కష్టపట్టమైనటువంటిది తప్పకుండా ఉంటుంది వ్యాపారంలో కూడా శ్రమకు తగినటువంటి ధనప్రాప్తే కలుగుతుంది అలాగే నిరుద్యోగులకు అతి కష్టం మీద ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలగబోతోంది బాగా కష్టపడి పనిచేస్తే మకర రాశి వారికి ఈ సంవత్సరము బాగుంటుంది కుటుంబీకులకు ఖర్చులకు తగినటువంటి రాబడి అయితే ఉంటుంది అవసరానికి సంబంధించిన ధనం పోతూ ఉంటుంది తప్ప ధనాన్ని నిల్వ ఉంచుకోవడం అయితే మాత్రము ఈ సంవత్సరము మకర రాశి వారికి సాధ్యమయ్యేటువంటి అంశం కాదు ఇక శని ఉగాది నుండి కుంభరాశిలో ద్వితీయ స్థానంలో సంచారం కాబట్టి కొంత కార్యనాశము కానీ లేకపోతే విరోధ విరోధం పెట్టుకోవడము కావలసినటువంటి వ్యక్తులతో అలాగే ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకొకటి కూడా మకర రాశి వారికి ఏదైనా ఈ సంవత్సరము మోకాలి నొప్పి కానీ శస్త్రచికిత్సలు కూడా జరిగే ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని విషయాలలో ఆరోగ్యపరంగా మకర రాశి వారి సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి అలాగే దైవారాధన చేయండి సత్సాంగత్యం పెంచుకోండి మకర రాశి వారు స్త్రీ పురుషులకు అతి కష్టం మీద వివాహాది కార్యక్రమాలు పూర్తి చేస్తారు అలాగే తలచిన పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయి ముప్పై అక్టోబర్ తర్వాత కాబట్టి మకర వారు ఈ సంవత్సరము శని త్రయోదశి రోజున ఖచ్చితంగా ఇరవై మూడు వేల జపం చేయించుకొని శనికి సంపూర్ణ శాంతి చేయించుకోవాలి చేయించుకుంటే తప్పకుండా మంచి మార్పు కలుగుతుంది అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము శనివారం రోజున లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేస్తే మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ధనప్రాప్తి కోసం ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర కూర్చొని కనకధార స్తోత్ర పారాయణం చేయండి ఈ మూడింటి యొక్క సమాహారము వీళ్లకు రక్షణ కవచంలాగా కాపాడుతుంది కాబట్టి అది చేస్తే మకర రాశి వారికి బాగానే ఉంటుంది